హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తనదైన వాగ్ధాటి సమయస్ఫూర్తితో యాంకర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ఆమె యాంకర్ కావడానికి ముందే సినిమాల్లోకి ప్రవేశించింది. అల్లు అర్జున్ నటించిన జులైతో నటిగా కెరీర్ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో హీరోయిన్గా నటించి ప్రత్యేకమైన పేరును సంపాదించుకుంది. పలు షోల్లో యాంకర్గా చేసిన శ్రీముఖి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో అంచనాలతో మూడో సీజన్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రన్నరప్గా నిలిచింది. అయితే ఈ షో వల్ల తన క్రేజ్ను భారీ స్థాయిలో పెంచుకుంది. అదే సమయంలో వరుసగా ఆఫర్లను కూడా అందుకుంటోంది. దీంతో షో తర్వాత మరింత ఉత్సాహంగా కెరీర్ను ముందుకు సాగిస్తోంది. ఇటీవలే ఆమె క్రేజీ అంకుల్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే నితిన్ మాస్ట్రో సినిమాలో సైతం ముఖ్యమైన పాత్రలో కనిపించి పేరు సంపాదించుకుంది. వరుసగా ఆఫర్లను అందుకుంటూ బిజీగా ఉన్న హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజు పోస్టులు చేస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తనకు తన కెరీర్కు సంబంధించిన విషయాలు విశేషాలను పంచుకుంటోంది. అలాగే ఫోటోలు వీడియోలు షేర్ చేస్తోంది. దీంతో ఆమెను ఫాలోవర్ల సంఖ్య బాగా పెరుగుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉండే యాంకర్ శ్రీముఖి తరచూ తన అందచందాలను చూపిస్తూ దిగిన ఫోటోలు వీడియోలను షేర్ చేస్తోంది. దీంతో ఇంటర్నెట్ను ఒక ఊపు ఊపేస్తోంది. అదే సమయంలో అప్పుడప్పుడు సర్ప్రైజ్లు కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే వ్యాలంటైన్స్ డే రోజున శ్రీముఖి గులాబీ పూలతో దిగిన పిక్ను షేర్ చేసి షాక్ ఇచ్చింది. గులాబీ పూలతో చేసిన బొకే పట్టుకున్న శ్రీముఖి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇది గుర్తు పెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం, జీవితంలోనే బెస్ట్ వ్యాలంటైన్ డే ఇది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ యాంకర్ అమ్మ ప్రేమలో పడిపోయిందని ప్రచారం మొదలైంది. అదే సమయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే దానిపై నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.